మెదక్ జిల్లా రామాయంపేటలోని హోలియా దాసరి సంఘం వార్డులో విముక్త సంచార జాతులు అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విముక్త సంచార జాతులు అభివృద్ధి మండలి తెలంగాణ ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి చిరంజీవి, అధికార ప్రతినిధి చిత్తరంజన్, లాయర్ పుణ్యరాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విముక్త సంచార జాతుల అభివృద్ధి మండలి తెలంగాణ ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి చిరంజీవి మాట్లాడుతూ, హోలియా దాసరి సంఘం సభ్యులు గత కొన్నేళ్లుగా ఇక్కడ ఉన్నా వీరికి ఉండటానికి ఇల్లు లేక అట్టలు పరదాలతో ఇల్లు కట్టుకొని నివసిస్తున్నారని, వర్షం వస్తే తడిసి ముద్దవలసిందేనని, వీరి ఇళ్ల వద్ద కనీస సౌకర్యాలు లేవని, డ్రైనేజీ సిస్టమ్ లేదని, మంచినీటి సౌకర్యం లేదని, ప్రభుత్వం వెంటనే వీరికి 2 పడకల ఇల్లు మంజూరు చేసి సౌకర్యాలు కల్పించాలని విముక్త సంచార జాతులు అభివృద్ధి మండలి నాయకులు డిమాండ్ చేశారు. ఈ సంచార జాతుల అభివృద్ధి మండలికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, ఈ హోలియదాసరి అనే కులం ఏదైతే ఉందో వీళ్ళు కూడా సామాజికంగా చాలా వెనుకబడి ఉన్నారు. వీళ్ళు ఎస్సీలో వస్తారు, యాక్చువల్లీ ఎస్సీలో ఉంటారు, కానీ పేరుకి వీళ్ళు ఎస్సీలో ఉన్న సంగతి కూడా వీళ్ళకి సరిగ్గా తెలియదు. ఈ పిల్లల కాడి నుంచి వీళ్ళు 14 ఏళ్ళు వచ్చేసరికి పిల్లలు ఇంటి కుటుంబ బాధ్యత నెత్తి మీద పెట్టేసుకొని ఈ వ్యాపారాలని, లేకపోతే ఈ ఎంటికల వ్యాపారాలు, లేకపోతే ఇనుప సామాన్లు, వీటి కోసమే తిరుగుతూ ఉంటారు. వీళ్ళకు ఒక ఎస్సీ సర్టిఫికేట్ ఉందని, వీళ్ళు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని కూడా సంగతి కూడా వీళ్ళకి తెలియదు. తెలియక వీళ్ళకి చదువులకు వెనుకబడిపోతుంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఇక్కడ ఉన్నాయి కదా, ఒక 20-30 ఉన్నట్టున్నాయి, 30 గుడిసెలు ఉన్నాయి. కానీ దీనికి ఇక్కడ కరెంటు ఉన్నట్టు కనిపించట్లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు, డ్రైనేజ్ ఫెసిలిటీ లేదు. ఈ లేడీస్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. పోనీ గవర్నమెంట్ వాళ్ళని అడుగుదాం అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే, వేరే ఎక్కడెక్కడో ఉండే బీదల ల్యాండ్లు తీసుకొని వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఒక 4-5 స్టోర్ల బిల్డింగ్ వేసేసి అందరిని ఒక్క దగ్గర ఉంచుదామని చూస్తున్నారు. కాకపోతే మేము వీళ్ళ తరఫున డిమాండ్ చేసేది ఒకటే ప్రభుత్వానికి, ఏంటంటే వీళ్ళ వారికి ఇక్కడ ఎంతమంది ఇల్లులు అవుతున్నాయి వాళ్ళకి మాత్రమే ప్రభుత్వం తరఫున ఇల్లులు కట్టేయాలి. అట్లనే మన డ్రైనేజు, బాత్రూమ్ ఫెసిలిటీ, అట్లనే పిల్లలకు స్కూళ్ళు, సీసీ రోడ్డు కానీ, ఈ పిల్లలకు స్కూళ్ళు, ఇవన్నీ ప్రభుత్వమే భరించాలని చెప్పేసి మేము సంచార జాతుల కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నామండి ప్రభుత్వానికి. ఇక్కడ ఓన్లీ వీళ్ళు ఓటర్ల లాగానే మిగిలిపోయి, ఓటర్లు మాత్రమే ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళని గుర్తుంచుకుంటున్నారు ప్రభుత్వము. మిగతా టైంలలో మాత్రం వీళ్ళని పట్టించుకునే దిక్కే లేదు, నాదుడే లేదు. వీళ్ళని ఖాళీ జస్ట్ వీళ్ళ యొక్క జనాభాను తీసుకొని ఏదైనా మీటింగులు లేకపోతే బహిరంగ సభలు అట్లాంటివి జరిగినప్పుడు తీసుకుపోయి చూపించుకోవడానికి మాత్రమే ఇక్కడ లోకల్ నాయకులు వాడుకుంటున్నారు. మేమే పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి మాకు సంబంధం లేదు. కాకపోతే మా జనాలను మీరు దయచేసి ఒక ఓటర్ల లాగా, ఒక పనిముట్టలాగా మాత్రం చూడకండి అని చెప్పి మేము డిమాండ్ చేసుకుంటున్నాము. త్వరలో మా వాళ్ళందరికీ ఇక్కడ ఇల్లులు ఉండాలి అని చెప్పి మేము డిమాండ్ చేసుకుంటున్నాం.